ఇప్పుడు మనం చేసుకోబోయే ఐటమ్ ఏమిటి? ధనుర్మువ్వ. ఇది ఒరిస్సా ప్రాంతంలో చాలా ఫేమస్. అందువల్ల ఏంటంటే ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో కూడా చాలామందికి తెలుసు, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అటుపోయే వాళ్ళకి తెలుస్తుంది, మిగతా చోట్ల చాలా తెలియకపోవచ్చు. ఇది ఎలా తయారు చేస్తారంటే, కొత్తగా వచ్చిన ఓట్లు ఉంటాయి కదా, ఆ ఓట్లతోటి ముందు పేలాలు తయారు చేస్తారు. ముందు అక్కడ పేలాలని తీసుకో. ఇవి కరెక్ట్గా శీతాకాలంలో మాత్రమే ఇలాంటి పేలాలు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. నీకు సన్మానాల్లో నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే రత్నాలు పోద్దాం అనుకున్నా. ఇది వద్దు, రత్నాలు పేలాలు ఏం పోయద్దు, ఆ పక్కన పెట్టు. నెక్స్ట్ ఆ పెద్ద ప్లేట్ తీసుకొని చెప్తాను. దాంట్లో కాస్తంత నెయ్యి లాంటిది నీళ్లు కానీ చిలకరించి ముందుకు. ఎందుకు బాబాయ్? పూర్తిగా దానికి అతుక్కుపోకుండా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే డెకరేట్ చేయాలి. దేంతో? వేయించిన ఎండు కొబ్బరి ముక్కలతోటి, జీడిపప్పుతోటి, కిస్మిప్తోటి. మొత్తం పుల్లుగా వేయద్దు, అక్కడక్కడ తల్లండి, చక్కగా చూద్దాం. అది కిస్మిస్ లిటి. నెక్స్ట్ జీడిపప్పు. దీనికి చూడు లేటే, హెల్ప్ చేస్తుంటే వెరీ గుడ్. దాన్ని తీసి ఆ పక్కన పెట్టే చెప్తాను. పెట్టావా? దాని మూత తీ చెప్తాను. గరిటెతోటి రెండు గరిటెలు నీళ్లు పోయి, మరీ ఎక్కువ కూడా పోయకూడదు. నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత ఏం చేస్తామంటే దాంట్లో ఈ పంచదార, తర్వాత బెల్లం రెండు వేయాలి. ఏమ్మాయి? ఓకే, ఇప్పుడు బెల్లం కూడా వేసుకో దాంట్లో. కాసేపు అయితే ఏమవుతుంది, బెల్లం పంచదార కూడా కరిగిపోతాయి. కరిగి కొంచెం పాకం వస్తున్న టైంలో ఈ పేలాలు దాంట్లో వేసేయాలి, బాగా కలపాలి. దానికి ముందు ఈ సొంటి పొడి ఒకటి, ఏలక పొడి కూడా వేసుకోవాలి. అది పాకం అయిన తర్వాత అందులోనే ఈ జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు కూడా వేయవచ్చు. ఇవి ఖచ్చితంగా చేసుకోమ్మా. దాంట్లో నీళ్ళు పోయి చెప్తాను. కప్పులోనా? అంటే పాకం ఏ మోతాదులో ఉందో తెలుసుకోవడం కోసం అని. దీనిలోంచి ఒక చుక్క తీసి దాంట్లో వేసావనుకో, పాకం ఎలా ఉందో తెలుస్తుంది. అయిపోయింది పాకం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకో దా జీడిపప్పు వేసేయి, కిస్మిస్ వేసేయి, శొంఠి పొడి వేసేయి, యాలకి పొడి వేసేయి, కొబ్బరి కూడా వేసేయి. ఓహో, కొబ్బరి. ఇందులో కాస్త నెయ్యి కూడా వేసుకున్నాం. పేలాలు వేసి మొత్తం కలపాలి దీనిలో. కొత్తగా వచ్చిన వడ్ల పేలాలు కలుపు 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 బాగా కలుపు. అది ఇప్పుడు పెద్ద గడ్డి తీసుకుని మొత్తం దీంట్లో వేసాయి. దాంట్లో వేయి. కొయ్య గడ్డితో దాన్ని ప్రెస్ చేయి కాస్త అలాగా. ఎందుకంటే ఏమాత్రం చల్లారినా పాకం ఆగిపోతుంది, గట్టి పడిపోతుంది. మళ్ళీ మొత్తం గ్యాప్లు లేకుండా ఫిల్అప్ చేయాలి. అది పూర్తిగా చల్లారింది అనుకో, దాన్ని అలా తిరగేస్తే ఏమవుతుంది, అచ్చులాగా వస్తుంది. పైన ఏముంటాయి? కిస్మిస్ ఉంటుంది, జీడిపప్పు ఉంటుంది, ఎండు కొబ్బరి మొక్కలు ఉంటాయి. అంటే అయిపోయినట్టేనా? అంతే, చల్లారాలి. అంతే, చల్లారిన తర్వాత దాన్ని తీసేయమే. ఓకే బాబా, ఇలా కూడా చేసుకోవచ్చు కదా? చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. వరి పేలాలతోనే కదా, జొన్న పేలాలతో కూడా చేయొచ్చు, అటుకులతో పేలాలతో కూడా చేయొచ్చు, అనేక రకాలుగా చేసుకోవచ్చు. కాకపోతే దీని విశిష్టత ఏమిటంటే ధనుర్మాసంలోనే ముఖ్యంగా వరి పైరు వస్తుంది కనుక ఆ వరి గింజలతో తయారు చేస్తారు కనుక దీనికి ధనుర్మువ్వ అనే పేరు.
ధనుర్మువ్వ ఎలా తయారు చేయాలి అంటే, ముందుగా ఒక గిన్నెలో ఇస్తరాకు పెట్టుకొని అందులో నెయ్యి చల్లుకొని 2 కొబ్బరి 2 ద్రాక్ష జీడిపప్పు పరుచుకోవాలి. ఆ తర్వాత ఒక స్టవ్ మీద బాండి పెట్టి అందులో చక్కెర బెల్లం వేసి కరిగేంత వరకు కలపాలి. ఆ తర్వాత కరిగిన పాకంలో జీడిపప్పు 2 ద్రాక్ష ఇలాచి పొడి 2 కొబ్బరి నెయ్యి వడ్డతో చేసిన పేలాలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆ కలిపిన మిశ్రమాన్ని ముద్దగా చేసుకొని ట్రేలో వేసుకొని ఆరనిస్తే ధనుర్మువ్వ రెడీ.